నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ప్రియాంక గాంధీ ఖమ్మం పర్యటనలో చూస్తే టీడీపీ జెండాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ తెలంగాణలో పోటీకి వెనకడుగు వేయడానికి కూడా ఏదో కాంగ్రెస్తో ఒక రకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది? ఖమ్మం అనేది ముందు నుంచి కూడా తెలుగుదేశానికి కొంత స్ట్రాంగ్ పాయింట్. తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం కొంచెం ఇదిగా ఉండేది. కాబట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళకి ఏం చేయాలో అంటే ఒక దిశానిర్దేశం లేక కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా కాంగ్రెస్ కండువాలు కాంగ్రెస్ జెండాలు మోయలేరు, అట్లని బీఆర్ఎస్ని సపోర్ట్ చేయలేరు. అందుకని వాళ్ళు నేరుగా తెలుగుదేశం జెండాలతోనే ప్రియాంక గాంధీ సభలోనూ పర్యటనలోనూ కనిపిస్తున్నారు. ఎందుకు అంటే దీంట్లో మీకు ఆశ్చర్యకరమైన ఒక పాయింట్ ఏమిటంటే, అసలు తెలుగుదేశం అనేది ఎలా పుట్టింది? కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టింది. కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేయాలి, కాంగ్రెస్ పూర్తిగా ముఖ్యమంత్రులను విపరీతంగా మారుస్తూ కుళ్ళిపోయి ఉంది అని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి ఊరూరుగా తిరిగి కాంగ్రెస్ని బండబూతులు తిడుతూ ఆ రోజుల్లోనే ఆయన అంటే బూతులు అంటే బూతులు కాదు, కుక్కమూతి పిందెలు ఇలా తిట్టేవాడు, విచిత్రమైన పదాలతో తిట్టేవాడు ఆయన. తిడుతూ ఆయన కాంగ్రెస్ని ఓడించాడు. కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఆయుధంతోనే తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి దాకా జీవించింది. కానీ ఎన్టీఆర్ జీవించి ఉంటే ఎలా ఉండేవి పరిస్థితులు ఆయన చేతిలో తెలుగుదేశం ఉంటే మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయాం లేకు వచ్చేసిన తర్వాత ఏమంటే అదే కాంగ్రెస్ పార్టీతో లాస్ట్ ఎలక్షన్లో ఆయన పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకునేసరికి కేసీఆర్ గారు అదొక ఆయుధంగా తీసుకొని మళ్ళీ ఆంధ్రోళ్ళ చేతుల్లోకే మనం పోతున్నాము అని ఒక్కసారిగా ఎమోషన్స్ రైజ్ అయ్యేసరికి జనము అప్పటి వరకు కొంత అటు ఇటుగా ఉన్న జనము టోటల్గా బీఆర్ఎస్ టీఆర్ఎస్ వైపు వెళ్ళారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమిటంటే ఈ అదే ఆయుధాన్ని మళ్ళీ కేసీఆర్ గారికి అందించకుండా ఉండడం కోసం ఒకటి. రెండో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కి మద్దతు పలికాడు అనుకోండి, కాంగ్రెస్కి ఓటు వేయండి అని మద్దతు పలికితే మళ్ళీ కేసీఆర్కి ఆయుధం ఇచ్చినట్టే. కేసీఆర్ గారు ఏం చేస్తారంటే, మళ్ళీ చూశారా రేవంత్ రెడ్డి మాజీ తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు తెలుగుదేశము, మీరు కాంగ్రెస్కు ఓటు వేయడం లేదు, మీరు తెలివి తక్కువగా తెలుగుదేశానికే ఓటు వేస్తున్నారు, మళ్ళీ మనం ఇన్నాళ్ళు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెడుతున్నారని ఒక ఆయుధాన్ని తీసుకుంటారు ఆయన. ఈసారి ఆయుధాన్ని అందించడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు అంతో ఇంతో అంటే గెలిస్తే సీట్లు లేకపోవచ్చు కానీ అంటే కష్టకాలంలో కూడా గెలిచాడు ఆయన. మీకు నిజానికి తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నటువంటి 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సీట్లు వచ్చాయి, దాదాపు 16 సీట్లేం వచ్చాయి. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో కూడా 1-2 సీట్లు వచ్చాయి తెలుగుదేశానికి. అంటే పూర్తిగా భూస్థాపితమైందనుకున్న తెలుగుదేశం పార్టీకి ఒక సీటు రావడం కూడా గొప్ప విషయమే. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈసారి ఆ రిస్కే తీసుకోదలుచుకోలేదు. ఆ రిస్క్లోకి పోకుండా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎలాగూ పోటీ చేసినా అనవసరంగా ఓడిపోయామనుకోండి ఈ ఓటమి గాలి అటువిస్తుంది, వైసీపీ వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. చూసారా తెలంగాణలో పెద్దగా ఫోదులు కొట్టి పోటీ చేశారు, పూర్తిగా డిపాజిట్లు రాకుండా మునిగిపోయారు, ఇక్కడ కూడా ఇదే మీ గతి అని ప్రచారం చేసే అవకాశం ఇవ్వకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకేమిటంటే కోపము, కేసీఆర్ గారు మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పట్ల ఏమాత్రము కూడా ఆయన పాజిటివ్గా స్పందించలేదు, కేటీఆర్ గారు ఇక్కడేదో ధర్నాలు అవి చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు అనే కోపం ఒకటి లోపల ఉంది వాళ్ళకి. రెండవది, గత ఎన్నికల్లో కేసీఆర్ గారు జగన్ గారికి ఏదో రకంగా సాయం చేశారు, తెలుగుదేశానికి నిధులు అందకుండా చేశారు అనే కోపం రెండు ఉంది. ఈ కోపాల వల్ల వాళ్ళు ఏమిటంటే ఇంకోటి ఏమిటంటే, బీజేపీ ఇంటెన్షనల్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనుక ఉంది, జగన్కి సపోర్టుగా ఉందని ఇది కూడా ఉంది వాళ్ళకి. బీజేపీ కేసీఆర్ ఇద్దరూ ఒకటే అనే డౌట్ కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ తెలుగుదేశం ఓటర్లు వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు పలుకుతున్నారు. కొంతమంది లోపాయికారిగా మద్దతు పలుకుతున్నారు, కొంతమంది డైరెక్ట్గా జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి తెలుగుదేశం ఓటు ఏ లెక్కన చూసినా వాళ్ళ అలయన్స్లో ఉన్న జనసేనకు రావాలి లేదా బీజేపీకి రావాలి. జనసేన అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన తికమక పనుల వల్ల అది జనసేనకి ఈ తెలుగుదేశం ఆ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ కాదు అది.
అందువల్ల కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది ఇది వాళ్ళ జెండాలు ప్రియాంక గాంధీ సభలో తెలుగుదేశం జెండాలు ఎగరడం వెనుక ఇంత కథ ఉంది ఒక రకంగా ఏంటంటే ఇక్కడ తెలంగాణలో రెండు అధికార పార్టీలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అక్కడ కదా బిఆర్ఎస్ ఒక పక్క బీజేపీ అయ్యేమో రెండు కలిసి వస్తున్నట్లుగా ఒక ఫీలింగ్ జనాల్లో అయితే కొద్దిగా నాయకుల్లోను ఆ రెండు అంత శక్తిని ఎదుర్కొంటూ ఇది విన్ అవ్వడం అనేది జరిగితే అంటే 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లేదు కాబట్టి ఇప్పుడు విన్ అయితే మాత్రం తర్వాత పరిస్థితి ఏంటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే బీజేపీ నేషనల్లో రూలింగ్ ఉంది బీఆర్ఎస్ స్టేట్లో రూలింగ్ ఉంది రెండు బలమైన ఎలక్షన్ గట్టి పార్టీలను కాంగ్రెస్ ఎదుర్కొంటా ఉంది అదే కాంగ్రెస్ బలం బీజేపీ పట్ల జనము పెద్ద సానుకూలంగా లేకుండా వీళ్ళు బీఆర్ఎస్కి గట్టిగా వ్యతిరేకించడం లేదు అనుకోవడం వల్ల జనం కాంగ్రెస్ వైపు వచ్చారు అదేవిధంగా కేసీఆర్ గారు వద్దనుకున్న ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు వచ్చారు కాంగ్రెస్కి ముందు నుంచి కూడా తెలంగాణలో సాంప్రదాయిక ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ అనేది ఎప్పుడూ తెలంగాణలో వెరీ స్ట్రాంగ్ గతంలో ఎప్పుడు కాంగ్రెసే కదా రూలింగ్ మధ్యలో తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా తెలంగాణ అంతా తెలుగుదేశం వచ్చిన తర్వాత ఓటు బ్యాంక్ చీలింది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక గట్టిగా తెలంగాణలో గట్టిగా ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మూలాలు కాంగ్రెస్ పునాదులు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో లాగా భూస్థాపితం చేసి పరిస్థితి ఇక్కడ ఎవరికి ఇక్కడ ఏ నాయకుడు చేయలేకపోయాడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఫినిష్డ్ కదా పార్టీ అలా ఇక్కడ ఏమీ లేదు కాకపోతే ఏమిటంటే తెలంగాణ ఇచ్చింది మేమే అన్నప్పటికీ కూడా ఉద్యమానికి సంబంధించి మొత్తం కేసీఆర్ గారే భుజాన బరువు బాధ్యతలన్నీ మోసి ఆయన నిరాహార దీక్ష ప్రాణానికి తెగించి జనాలంతా సమాయత్తం చేసి ఆయనే తీసుకొచ్చారు అనే ఫీలింగ్ జనంలో విపరీతంగా ఉండడం వల్ల సునాయాసంగా కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు లేకపోతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డే తెలంగాణ ఒకప్పుడు సార్ మనం ఇందాక అసలు ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటున్నట్లు టీడీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్లేసెస్లో తర్వాత ఇంకా ముందు ముందు అయితే టీడీపీ పోటీ చేసి ఇంకేదో వస్తుంది అనే నమ్మకం ఏమన్నా ఇంకా ఉందా అంటే 10 ఇయర్స్గా ఇంకే పార్టీలోకి వెళ్ళిపోకుండా అలాగే ఎందుకున్నారు ఇంకేమన్నా వెళ్ళిపోతారా ఒక్కసారి భూస్థాపితం అయితే ఆ పార్టీ మళ్ళీ బతకదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎలాగైతే భూస్థాపితమయ్యి దాని ఆనవాళ్ళు కూడా లేకుండా అంటే వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి ఒక దుస్థితి ఎలాగైతే వచ్చిందో తెలంగాణలో కూడా టీడీపీ పరిస్థితి అదే ఎందుకంటే టీడీపీకి ఉన్న మద్దతుదారులు ఉండొచ్చు ఇంకా వాళ్ళకి ఆశలు ఉండవు కదా అంటే ఎవరికైనా ఒక పార్టీలో పవర్ కోసమే కదా నేను ఒక సర్పంచ్గా గెలవాలి నేను ఒక మండలాధ్యక్షుడిగా గెలవాలి నేను అది గెలవాలి ఇది గెలవాలి అనే కదా రాజకీయాల్లోకి వస్తారు కేవలం నేను సేవ అని ఊరు రారు రాజకీయాల్లోకి కాబట్టి ఈ పార్టీలో ఉండడం వల్ల మనం ఎప్పటికీ ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్గా కూడా గెలవలేము అనే క్లారిటీ వచ్చేసిన తర్వాత ఆ పార్టీ బతకదు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు అది చంద్రబాబు నాయుడు గారు జైలు లేకపోతేనే ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలమై తలకిందులు తపస్సు చేసింది ఆ పార్టీ ఇంకా తెలంగాణలో ఎట్ట బతుకుతుంది ఆ పార్టీ ఇంత నాయకుడు ఎవరున్నారు తెలంగాణలో బతికిచ్చేదానికి రైట్ సార్ ఓకే ఎలాగో మొత్తానికైతే కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనో లేకపోతే ఇంకేమన్నా కారణాలతోనో ఇక్కడ ఉండేవారు అంటే తెలంగాణలో లేదంటే ఎస్పెషల్లీ మనం ఖమ్మం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ వారు కాంగ్రెస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఏమవుతుందో చూద్దాం మరి తర్వాత భవిష్యత్తు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ